మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఎండాకాలం అంటే అందరికి గుర్తొచ్చేది ముందు బాడీని చల్లపరచుకోవడానికి, డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ డాక్టర్ సజెస్ట్ చేసేది కొబ్బరి నీళ్ళు తాగమనో, లేదంటే కంటిన్యూస్ గా లిక్విడ్స్ తీసుకోమనో, లేదంటే గ్లూకోజ్ తీసుకోమనో. సో ఇలాగ రెగ్యులర్ గా బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తీసుకోమని చెప్తూ ఉంటారు. సో ఎండాకాలం ప్రత్యేకంగా ఎక్కువగా వినిపించేది ఏంటంటే కొబ్బరి బొండాలు, కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగుతుంటారు. అంటే ఎక్కువగా చూస్తుంటాం రాజమండ్రిలో కొబ్బరి జ్యూస్ అని చెప్పేసి. సో కొబ్బరి జ్యూస్ అనేది ఈరోజు విశాఖపట్నంలో కూడా ఉందండి. సో మనం అయితే కోకోనట్ జ్యూస్ సెంటర్కి వచ్చాము, ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? రామకృష్ణ. సార్ రామకృష్ణ గారు, అంటే కొబ్బరి జ్యూస్ అనేది ఎక్కువ తూర్పుగోదావరి జిల్లాలో మనం యాక్చువల్గా ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యేది అయితే అక్కడే సార్. అక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడైతే పెద్ద అయితే రీసెంట్గా పెట్టాను సార్. అవును సార్. ఇది తయారు చేసే విధానం ఏంటి? సో ఇందులో మీరు షుగర్ అలాంటివి యాడ్ చేస్తారా? అసలు ఎలా తయారు చేస్తారు? షుగర్ కాదు సార్, కొబ్బరి, కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్ ఇవన్నీ వేరు వేరుగా కలెక్ట్ చేసుకుని అన్ని కలిపి మిక్సీ చేస్తాం సార్. ఓకే. ఐస్, గ్లూకోజ్, కొబ్బరి, కొబ్బరి నీళ్లు అంతే. ఇంకింకా ఇందులో కలిపేది షుగర్ అయితే మేము వాడము సార్. ఎవరైనా కావాలంటే అలా చేయమంటే అలా చేస్తాం. అది సార్. సో కొబ్బరికాయలు మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తుంటారు? మేము అవుట్ సైడ్ నుంచే సార్, తూర్పుగోదావరి అడ్వైజ్ నుంచి వస్తాయి. సో ఎలా అంటే ఇది ఎన్ని రోజులు ఉంటుంది? పాడవుతుందని బయట నుంటే ఒక 2 hours ఉంటుంది సార్, 2-2.5 hours ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకున్నట్లయితే 3 days వరకు ఉంటుంది సార్. ఓకే. సో దీన్ని తయారు చేసే విధానం ఒకసారి మాకు చూపిస్తారా సార్? ఫస్ట్ కొబ్బరి వేయాలి. కొబ్బరి కట్ చేసుకుని కొబ్బరి ఫస్ట్ అక్కడ కట్ చేస్తారు సార్. ఫస్ట్ అలా కట్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ట్రాన్స్పోర్ట్ లో పాడైపోయిన కాయ కానీ ఏదైనా ఉన్నా కానీ అక్కడ చెక్ చేసి వాటర్ అక్కడ అందులో వేసేస్తాం. వాటర్ అంతా దాంట్లో కలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆ కాయని అక్కడైతే అక్కడ లేదనుకుంటే ఇక్కడ మిషన్ ఉంది, దీని మీద అయినా కట్ చేసేస్తాం. కట్ చేసేసి సో కాయని ఇలా కట్ చేస్తున్నారండి. ఓ మిషన్ అది కూడా. సో గుజ్జు నీటి తీసేసి దాంట్లో కలెక్ట్ చేసుకుంటాం. ఓకే. కలెక్ట్ చేసుకుంటాం. ఓకే. ఎంత మోతాదు అనేది ఉంటుంది అంటే దాని క్వాంటిటీని బట్టి మనము దానికి స్కోర్ ఉన్నాయి సార్. ఓకే. తర్వాత వాటర్ వేస్తాం, కోకోనట్ వాటర్. ఇది వేసాక ముందు కొబ్బరి మాత్రమే గ్రైండ్ చేసుకుంటాం. కొబ్బరి, కొబ్బరి నీళ్ళు ఇది కలిపి. చూడండి, గ్రైండింగ్ అయితే స్టార్ట్ చేస్తాం మిక్సీలో పెట్టి. ఓకే సార్. సో అలా చేసిందని గ్రైండ్ అయిపోద్ది కదా సార్ కొబ్బరి? కొబ్బరి అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఐస్ వేసి మళ్ళీ మనం గ్రైండ్ చేయాలి సార్. అప్పుడు ఇదేమవుతుందంటే ఫుల్ ఫ్లేజ్డ్ గా గ్రైండ్ అవుద్ది. ఫస్ట్ అగైన్ మనం ఐస్ వేసినట్లయితే కొబ్బరి గ్రైండ్ అవ్వచ్చు. సో ఐస్ అలా కవర్ చేసేసి ఉంటుంది దాన్ని. ఐస్ మొత్తాన్ని కవర్ చేసేస్తుంది.
సో కూల్ కూల్ ఫ్రెష్ కోకోనట్ జ్యూస్ అయితే తయారైంది. ఒకసారి దీని ప్రైస్ ఎలా ఉంటుంది? గ్లాస్ 50 రూపీస్ సార్. హాఫ్ లీటర్ 500 ml బాటిల్ అయితే 80 రూపీస్, లీటర్ 160. చాలా చక్కగా చేశారండి, అంటే నీట్ గా మెయింటైన్ చేస్తే చాలా బాగుంది. సో ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. థ్యాంక్ యూ. చాలా బాగుంది, అంటే ఎక్కడ పల్ప్ ఆ పల్ప్ తెలుస్తుందండి కొబ్బరిది, అండ్ స్వీట్నెస్ కూడా గ్లూకోజ్ కాబట్టి చాలా బాడీ కూడా మంచిది. సో ఓవరాల్ గా కోకోనట్ జ్యూస్ అయితే చాలా బాగుంది.